కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కౌతాల మండల కేంద్రమైన గ్రామంలో తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయం ఒకటి రెండులో మంగళవారం రోజున జగనన్న సురక్షా సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి సర్పంచ్ పాల్ దినకర ఆధ్వర్యంలో ఎంపీపీ ఆమ్రేష్ మండల ఆప్షన్ సభ్యులు సాహెబ్ వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి చౌదరి బసవరాజ్ అనిల్ కుమార్ మండల రెవెన్యూ ఆఫీసర్ రమేష్ రెడ్డి ఎంపీడీఓ సుబ్బరాజు ఆర్ఐ రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు మరియు నాగరాజు ఉప సర్పంచ్ తిక్కయ్య మాజీ సర్పంచ్ అవతారం సమత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పదకొండు ప్రభుత్వ సేవలకు ప్రజల నుంచి తొమ్మిది వందల అరవై టోకన్లను నమోదు చేసుకుని వాటిని సర్వీస్ రిక్వెస్ట్లుగా కన్వర్ట్గా కస్టమర్లు చేశారు కార్యక్రమం అనంతరం ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధిదారులకు ఆదాయపు కుల పత్రాలను పత్రాలను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు జగనన్న సురక్ష ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అర్జీలు సమర్పించుకున్నారు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు ఇందులో పాల్గొన్నారు